వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను గౌతమి. ముందుగా హెడ్లైన్స్. ఫోటోగ్రాఫర్ సమస్యలు తెలిపేందుకు ఫోటోగ్రాఫర్ నవీన్ వైజాగ్ నుంచి అమరావతి సైకిల్ యాత్ర. తేటగుంట సర్కిల్ వద్ద రౌతులపూడి మండల ఫోటోగ్రాఫర్ల సంఘీభావం. పదేళ్ల పాటు అవకాశం ఇచ్చిన వాళ్ళు కొండపల్లికి చేసింది శూన్యం. అభివృద్ధి మన్నాదం, అదే మా విధానం. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్. చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవా. గోకూరం శ్రీనివాస థియేటర్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ నిరసన కార్యక్రమం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరు. పీడేరు నియోజకవర్గ స్థాయిలో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలపై తగ్గించాలని నిరసన కార్యక్రమానికి పిలుపు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఇక వివరాలు చూస్తే, ఫోటోగ్రాఫర్ సమస్యలను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేయడానికి పెద్దాపురం మండలం ఫోటోగ్రాఫర్ నవీన్ వైజాగ్ నుంచి అమరావతికి సైకిల్ యాత్ర. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ నుంచి అమరావతికి సైకిల్ యాత్రతో చేయుచున్న పెద్దాపురం ఫోటోగ్రాఫర్ నవీన్ను తేటగుంట సర్కిల్ వద్ద రౌతులపూడి మండలం ఫోటోగ్రాఫర్లు వచ్చి సంఘీభావం తెలిపారు. ముందుగా రౌతులపూడి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ కన్నబాబు నవీన్కు పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీవి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపికృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు నామాన భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. అందరికి నమస్తే అండి. 7వ తారీఖు ఉదయం విశాఖపట్నం సంపత్నాయక టెంపుల్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర, సైకిల్ యాత్ర అమరావతి వరకు జరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటలకి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. మన ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఎదుర్కొంటున్న సమస్యలను, ఫోటోగ్రాఫర్ కష్టాలను మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకువెళ్ళడానికి పెద్దాపురం అసోసియేషన్ నుంచి, అలాగే ఏలేశ్వరం అసోసియేషన్ నుంచి నవీన్, పవన్ వీళ్ళిద్దరూ కంకణం కట్టుకుండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్నారు. వీరందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, వీళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి వచ్చిన రౌతులపూడి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న వివిధ రకాల సమస్యలను మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేయడం ఉద్దేశంతో సైకిల్ యాత్ర ప్రారంభించారు. మరి తన ఒంటరిగా సాహసయాత్ర మొదలుపెట్టి ఈరోజు విశాఖ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది ప్రవేశం జరిగింది. తొమ్మిది నుంచి ఇప్పటి వరకు తేడకుంట చేరుకుంది ఈ సైకిల్ యాత్ర. మరి పవన్ గారి నిర్ణయం కూడా చాలా అభినందనీయం. ఈ కరోనా ప్రభావం అయితేనేమి, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అయితేనేమి, సాధారణ ఫోటోగ్రాఫర్ ఇవాళ బతకట్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మరి సైకిల్ యాత్ర కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో సైకిల్ యాత్ర ప్రవేశించిన సందర్భంగా సోదరులందరూ కూడా మంచి స్వాగతం పలికి ఇంతవరకు ఆయనకి అన్నింటి చేటగుంట వరకు యాత్ర జరగడానికి కొన్ని జోన్, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన చిన్ని గారి ఆధ్వర్యంలో సభ్యులందరూ కూడా చాలా బాగా సహకరించారు. గురించి యాత్ర హెల్త్ కార్డులు జారీ చేయాలని, కెమెరాలకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని, అదేవిధంగా సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని, మన రాజధానిలో కెమెరా అసోసియేషన్, ఫోటోగ్రఫీ అసోసియేషన్కి స్థలం కేటాయించాలని, భవనం కట్టించుకోవడానికి స్థలం కేటాయించాలని, అలాగే జిల్లావారీగా భవనాలు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, నేను కూడా మన ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా చాలా బాగా థ్యాంక్ యూ. మన ఫోటోగ్రాఫర్ అనేటువంటి
అభివృద్ధే మా నినాదం, అదే మా విధానం. మైలివరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, ఉనికిని కాపాడుకోవడమే ప్రతిపక్ష విధానం. పదేళ్ల పాటు అవకాశం ఇచ్చిన వాళ్ళు కొండపల్లికి చేసింది శూన్యం. జగనన్న ఆశస్సులతో ఎమ్మెల్యేగా నేను బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కేపీ అంటే కొండపల్లి, కొండపల్లి అంటే కేపీ. 29 స్థానాలకు 29 స్థానాలు మావే. తొలిసారిగా సారథ్యంలో పురుడు పోసుకున్న కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ జెండా ఎగరవేయడం తథ్యమని వసంత కృష్ణ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కొండపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు అడిగే హక్కు ఏమాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో గాలి కొదిలేశారు ఈ పేదల గ్రామాన్ని. మేము దానికి నిదర్శనమే 40 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఎన్నో ఇంకా మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాం. అది ఈ ప్రభుత్వంతో సాధ్యం. ఇక్కడ ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా నేను, అలాగే కౌన్సిలర్గా ఇక్కడ స్థానికులు కనుక గెలుపొందితే స్థానిక సమస్యల పరిష్కారానికి వాళ్ళు తప్పకుండా కృషి చేస్తారు. వాళ్ళ వెనక మేము ఉండి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తాం. గత ప్రభుత్వంలో దేవినేని ఉమామహేశ్వరరావు 2 సందర్భాల్లో నేను కొండపల్లిని మున్సిపాలిటీ చేస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యి ఈ 2 గ్రామాలను పట్టించుకోకుండా వదిలేసిన వాడు దేవినేని ఉమామహేశ్వరరావు. 10 సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఇబ్రహీంపట్నం కొండపల్లికి కలిపి 20 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే, నేను శాసనసభ్యుడిగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో 40 కోట్ల రూపాయల నిధులు కేటాయించి వాటిలో 31 కోట్ల రూపాయల నిధులు వినియోగించడం కూడా జరిగింది. ఇట్లా ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇబ్రహీంపట్నం కొండపల్లిలో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అలాగే 3,600 మంది పేదలకి ఇంటి పట్టాలు ఇచ్చాం. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఇంటి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏమైనా దేవినేని ఉమామహేశ్వరరావు పోరాటం తన ఉనికి కోసం ఆరాటం తప్పించి ప్రజల కోసం పోరాటం ఏం కాదు. ఇది 2014 ఎన్నికల్లో కొండపల్లి గ్రామంలో తనకు తక్కువ మెజారిటీ వచ్చిందని వీళ్ళెవరూ నా గుమ్మం కూడా దొక్కడానికి వీల్లేదని చెప్పి మంత్రిగా 4 సంవత్సరాలు ఉండి తన ఇంటికి కూడా కొండపల్లి నాయకులు ఎవరు అడుగు పెట్టిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం జరిపారు. పట్టణంలో ఉన్న 4 పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవా మాట్లాడుతూ, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. చింతల్పూడి నియోజకవర్గ నాయకుడు గుడిబాబు రవిబాబు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల్పూడి పట్టణ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి బోడ నాగభూషణం, నాయకులు కొత్తపూడి శేషగిరిరావు, నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తాటి మనీంద్ర సింహ, ఎస్సీసెల్ అధ్యక్షుడు నందిపాము నగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పిలుపునివ్వడంతో మనందరం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ధర్నా చేయడం జరిగింది. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి బీజేపీ పార్టీ వారు సెంట్రల్ గవర్నమెంటు డీజిల్ పెట్రోల్పై ధరలు తగ్గించడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వెంటనే తగ్గించేస్తాం అన్నట్టుగా ఇవాళ పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ట్యాక్స్ను తగ్గించినట్లయితే చంద్రబాబు గారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి కనీసం అన్ని ధరలు తగ్గడానికి మూలం వ్యాట్ ట్యాక్స్ తగ్గించుకుంటే ఇంకొక 16 రూపాయలు 17 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాట్ ట్యాక్స్ని తగ్గించమని చంద్రబాబు గారు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్రోల్ బొంకు వద్ద ధర్నా. రాజ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజ్యంలో అంబేద్కర్ జంక్షన్లో ఉన్న పెట్రోల్ బొంకు వద్ద పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించాలని రాజం నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి కొండ్రు మురళి మోహన్ ఆధ్వర్యంలో రాజం రేగిడి సంత కమిటీ వంగర మండలాలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనలు తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి.
నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలతో మరి స్వాగతం పలుకుతూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అనేక విధాలుగా వెనకబడి ముఖ్యంగా మధ్య తరగతి పేద వాళ్ళము చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఈరోజు మన భారతదేశం రాష్ట్రాలు అలాగే మరి అలాగే పోలీస్ వారు కూడా మరి సహకరించారు వారికి, అలాగే మీడియా మిత్రులు, అలాగే ప్రింట్ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వేరు పేరున మీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము ఇద్దరితో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పెట్రోల్ బొంకుల ముందు నిరసన కార్యక్రమం. గోగవరం శ్రీనివాస థియేటర్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బొంకు వద్ద టీడీపీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆదేశానుసారం దేశంలో జరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల మీద పెట్రోల్ బంకుల దగ్గర 12 గంటల నుండి 1 గంట వరకు నిరసన ధర్నా నిర్వహించారు. అన్న వస్తాడు, ఈ కష్టాలన్నీ తీరుతాయని ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఉపన్యాసాలు ఏమైపోయినాయని అన్నారు. ముఖ్యమంత్రి కాని మంత్రులు కానీ చెప్పే మాటలు, ఇది కేంద్ర ప్రభుత్వం తగ్గించే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ప్రభుత్వం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పెట్రోల్ డీజిల్ ధరలు బాధుడే బాధుడని పని ఉపన్యాసాలు ఇచ్చినా మీకు ఈ బాధుడు కలగడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల మీద పెట్రోల్ బంకుల దగ్గర ధర్నా చేయండి, 12 గంటల నుంచి 1 గంట దాకా అని చెప్పేసి ఆయన ఆదేశించారు. ఆ ఆదేశానుసారం ఇవాళ మన బాపువరం మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి బాపువరంలో ఈ పెట్రోల్ బంక్ దగ్గర మనం ధర్నా కార్యక్రమాలు నిర్వహించుకుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ధర్నా ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నది ఒక్కసారి మనం ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. పాలకులకి హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉంది. ఇందాక మన రాము గారు చెప్పినట్టుగా బాధుడే బాధుడు అనేటటువంటి నినాదంతో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు చాలా అనర్గళంగా ఉపన్యసించడమే కాకుండా అన్నొస్తాడు ఖచ్చితంగా ఈ రేట్లన్నీ తగ్గిస్తాడు, మిమ్మల్ని అందరినీ ఆదుకోవడం జరుగుతుంది అని చెప్పేసరి ఆయన చాలా కంఠపదంగా ఉపన్యాసం చెప్పినటువంటి పని. మరి ఈరోజు ఏమైపోయినాయి ఆ ఉపన్యాసాలు నాకు అర్థం కావట్లే. ఇవాళ మంత్రులు చెప్తున్నారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ప్రధానంగా ఈ ధరలు పెరగడానికి కారణమైనటువంటి వ్యక్తి. నిత్యావసర వస్తువుల్ని ప్రజలకు అనువైనటువంటి పరిస్థితుల్లో అందివాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి వర్యులు ఆయన కానీ ఇంకా ఇతర మంత్రులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తగ్గించాల్సినటువంటి అవసరం తప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గించడానికి మా చేతుల్లో లేదు అని మీ చేతుల్లో నేను ఒకటే అడుగుతున్నా, మీ జీవితంలో బాధడానికే ఉందా? ఆనాడు బాధుడే బాధుడే అన్నటువంటి మీకు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఆనాడు మీరు విమర్శించారో ఆనాడు ఉన్నటువంటి 77 రూపాయలు డీజిల్ ధరని, పెట్రోల్ ధరని మరి బాధుడు అనేటువంటి మీరు ఇవాళ ఏడేటికి మనం సుమారు 110 రూపాయలు కూడా డీజిల్ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. పెట్రోల్ కూడా 110 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి, డీజిల్ అయితే 100 రూపాయల దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. ఇది బాధుడు కాదా? ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టుతున్నటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇవాళ మీ చేతుల్లో ఉన్నటువంటి వేతన తగ్గించాల్సినటువంటి కనీస బాధ్యత, నైతిక బాధ్యత మీ మీద ఉంది. ఆ రోజు గొప్పగా ఏదైతే ప్రతిపక్ష నాయకులుగా మీరు చెప్పారో
దాన్ని ఒక్కసారి మనం చేసుకుని ఆ బాధ్యత మీకు కూడా వర్తిస్తుంది. అలాంటి ప్రభుత్వానికే కాదు ఈనాటి ఈ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది అనేటువంటి ఇంగిత జ్ఞానంతో కనీసం ఎప్పటికైనా సదు కింద కదించి ఈనాడు పెంచినటువంటి ఈ వ్యాక్ ని తగ్గించి సామాన్యుడికి పెరుగుభారం పడకుండా ప్రదర్శించాల్సినటువంటి కనీస బాధ్యతను తీసుకోవాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చూసుకుంటూ ఈ ధర్నాన్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నా. జవాహర్ చిత్తూరు జిల్లా పీలేరు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పీలేరు నియోజకవర్గ స్థాయిలో ఆయా మండలాల్లో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ డీజిల్పై ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా పీలేరు మండల అధ్యక్షులు వారణాసి శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి బాబురెడ్డి ఆధ్వర్యంలో పీలేరు 4 రోడ్ల కూలీలో ఓవర్ పెట్రోల్ బంకు దగ్గర పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులపై ప్రభుత్వం ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పన్ను రూపంలో ప్రజలపై భారాన్ని మోపి నడ్డి విరుస్తుందని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టినప్పుడు మేము అధికారంలోకి వస్తే అన్ని రేట్లు తగ్గిస్తామని ప్రజల ముందు వాగ్దానం చేశారు. అది ఈ రోజు ఏమైందని ప్రశ్నించారు. పెట్రోల్పై 16, డీజిల్పై 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీలేరు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్షం అనేది ఉండాలని ఆలోచన లేకుండా అంత హంభావంగా మాట్లాడము. ఆయన యొక్క ఫాసిస్ట్ ధోరణికి ఎంత మనస్తత్వానికి నిరసనము, దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తోంది. ఖచ్చితంగా మా డిమాండు, పార్టీ డిమాండు, ప్రతి పరిస్థితుల్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మా పార్టీ సూచనల మేరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాము. ప్రతిపక్షాలు, ప్రజలు, అన్ని పార్టీల డిమాండ్ మేరకు ఒక విన్నపం చేస్తే ముఖ్యమంత్రి ఏం చేయాలా? ఆలోచిస్తాము, ప్రయత్నం చేస్తాము, మా వీలంత మేర తగ్గిస్తామని ఉపశమనమైన చెప్పకుండా అహంభావంలో గర్వంగా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మేము తగ్గించము అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్రజలంటే లెక్కలేదు, ప్రతిపక్షం అంటే లెక్కలేదు. ఏ విధంగానూ కనీసము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ నల్లారి కిషోర్ కుమార్ గారి సూచనల మేరకు పీలేరు మండల పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలపై ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెదేప పార్టీ పిలుపు మేరకు కడప జిల్లా మైదుకూరులో భారత్ పెట్రోల్ బంకు వద్ద నిరసన ప్రదర్శనకు వెళ్తున్న మైదుకూరు తేదప్ప ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ ని ప్రొద్దుటూరు తన నివాసంలో మోదుకూరు పైలెస్లో హౌస్ అరెస్ట్, అనంతరం మైదుకూరు పోలీస్ స్టేషన్కు పుట్ట సుధాకర్ యాదవ్ ని తీసుకువచ్చిన పోలీసులు. పోలీస్ బేర్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న పుట్ట సుధాకర్ యాదవ్, మన ఆంధ్రప్రదేశ్లో పరిపాలన లేదు, ఇది ఎంత దౌర్జన్య పరిపాలన అయిపోయింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో, మన రాష్ట్రంలో డీజిల్ రేటు కానీ పెట్రోల్ రేటు కానీ ఈ ప్రతి పెరిగిపోయింది. పెరిగి కేంద్రం తగ్గించింది,
తగ్గించిన దానికి పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రంలో అది తెలిపేదానికి పెట్రోల్ బంకుల దగ్గర మేము ప్రజలకు వాస్తవం తెలపాలా అనే ఉద్దేశంతో మేము నిరసన కార్యక్రమం చేస్తుంటే దానికి పోలీసు యంత్రాంగమో ప్రతి ఒక్కరిని మా లీడర్లు కానీ నన్ను కానీ పొద్దున్నే మార్నింగ్ 5 గంటలకి అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరు తప్పు చేశామో మేమేమన్నా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజలు మేము అడిగే హక్కు లేదా? ఇప్పుడే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడాడు, మీరు వినండి. ఒక్క నిమిషం, అసెంబ్లీలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు అడిగిండ్రు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఊరక అడిగినావు కానీ ఈరోజు వాస్తవంగా పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో 12 రూపాయలు, మన ఆంధ్రప్రదేశ్ కన్నా 12 రూపాయలు రేటు తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఇది ఒకటే రాష్ట్రం కాదు, టోటల్గా ఇండియాలో 23 రాష్ట్రాల్లో రేట్ తగ్గిస్తే మన రాష్ట్రం తగ్గించలే. దీన్ని మేము అడిగేదానికి ప్రజలకు తెలపాలా? ఇది అంటే అన్యాయం జరిగితే ప్రజలకు తెలిపే హక్కు మాకు లేదా? ప్రతిపక్షం మేము ఉంటే మిమ్మల్ని అడిగే హక్కు ఎవరికి ఉండకూడదా? మేము ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంది, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా అని చెప్పి ఉద్దేశంతో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తా అంటే దీన్ని అరెస్ట్ చేస్తారు. ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా చిన్న చిన్న కార్యక్రమం చేస్తే ఎక్కడ అరెస్ట్ చేయరు, ఇక్కడ చిన్న కార్యక్రమం చేసినా కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే పోలీసులను